అన్నారం గ్రామంలో భారీగా టీఆర్ఎస్ లో చేరికలు. ఈరోజు అన్నారం గ్రామంలో యాదవ యువకులు మరియు కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరభైన చంద్రు ప్రైమరీ స్కూల్ చైర్మన్ ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ది పనులకు ఆకర్షితుడై ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. యువకులు ఉత్సాహంగా 20 మంది పిల్లలు మరియు చైర్మన్ గారు ఈరోజు మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. వారిని మా మనస్ఫూర్తిగా అందరి ఇష్ట ప్రకారంగా అన్నారం గ్రామ అభివృద్ది కొరకు పాటుపడతారు పిల్లలనే ఉద్దేశంతోనే పార్టీలో చేర్చుకోవడం జరిగింది. దయచేసి పాత కొత్త తారతమ్యాలు లేకుండా ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అందరం కష్టపడి పనిచేసి అభ్యర్థిని అత్యధిక మ్యాట్తో గెలిపిస్తారని. ఈరోజు అన్నారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి 20 మంది యాదవ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ది పనులను చూసి ఆకర్షితులై ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో వైఎస్ఎంపీపీ దొంగ శ్రీని గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరిక చేయడం జరిగింది. అదేవిధంగా రేపు జరిగే ఎమ్మెల్యే సర్పంచ్ ఎలక్షన్ లో కడియం సాధన గారిని అత్యధిక మేయర్తో. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, రాజర్ కిషోర్ కుమార్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు అన్నారం గ్రామంలో యువకులు విద్యావంతులు అయినటువంటి యాదవ యువకులు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను చూసి ఆకర్షితులై ప్రస్తుతం నిలబడేటువంటి గ్రామ పంచాయతీ అభ్యర్థి సైదుల్ గారి మంచితనాన్ని వాళ్ళు గమనించి ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది. కాబట్టి విద్యావంతులైనటువంటి యాదవ యువకులు ఈరోజు రేపు నిలబడే వ్యక్తి మంచివాడని ఆలోచించి ఈరోజు పార్టీలోకి వస్తున్నారు. కాబట్టి మిగతా యువకులు కూడా ఆలోచించి విద్యావంతుడైనటువంటి సైదుల్ను అత్యధిక మెజార్టీతోనే అన్నారంలో గెలిపించుకుంటే మనకు రేపు అభివృద్ది కార్యక్రమాలు కూడా అదేవిధంగా ముందుకు సాగుతాయి. కాబట్టి తప్పకుండా అన్నారం గ్రామ యువత అందరూ కూడా ఇది ఆలోచించి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ ముగిస్తున్నాం.